वेलकम बैक टू ऋषि व्लॉग्स एंड वेलकम बैक टू अनदर व्लॉग। सो मैं इप्पुडु विजयवाड़ा वेल्तुन्नामु अन्नमाट। एंटि मोक्कल दग्गर कूर्चुंदी अनुकोकंडी, नार्मल गा कूर्चुन्नानु। सो इप्पुडु विजयवाड़ा वेल्तुन्नामु, अक्काकी हास्पिटल चेकअप उंदी, सो अंदुकनि वेल्तुन्नामु। अक्कडिकि वेल्लाक मेमु एमेम चेस्तामु अनेदि नेनु शूट चेस्तानु, सो मिस् अवकुंडा चूसेयंडि। सो इंकिप्पुडेंदुकु लेट बयलुदेरिपोदामु, मेबी इट्स 10 अवुतुंदि मार्निंग। सो वेल्लिपोदाम इप्पुडु, लेट्स गेट स्टार्टेड। बट नेनु हास्पिटल अदंता शूट चेयलेदंडी, सो एवर्नी रानिवट्लेदु। सो डायरेक्ट गा हास्पिटल तर्वाता एम चेसामु अनेदी शूट चेसामु। सो इप्पुडु मेमु एक्कडिकी वेल्तुन्नामु अंटे ना फेवरेट फॉरएवर प्लेस अन्नमाट। सो ना कजिन नेनु वेल्लामु पास्ट लो, तर्वात मल्ली वेल्लडानिकि अंत चांस रालेदु मा इद्दरिकी। सो एक्कडिकी वेल्तुन्नामु चूसेयंडि मीरे। Yes, it's Belgium Waffles Co. dot. I love waffles. నాకు చాలా చాలా ఇష్టం, నా ఫేవరెట్ అది. సో దానికోసం అనేసి తిరిగి 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 వెళ్ళామన్నమాట. సో అక్కడ వేఫల్స్ కొనేసుకొని కార్లో తింటూ నేను ఎంజాయ్ చేస్తూ అండ్ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాము. సో చూసేయండి అదంతా మీరే. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ లోగోతో ఒక ఫ్లాగ్ లాగా ఒక స్టిక్కర్స్ ఇస్తారనమాట. సో అవి కలెక్ట్ చేస్తుంది. ఎందుకు మమ్మీ కలెక్ట్ చేస్తున్నా అంటే కన్న ఆడుకుంటాడు కదా అనేసి అంటుంది. సో అవి బేసిక్గా అవి క్యూట్ క్యూట్గానే ఉంటాయి ఫ్లాగ్స్ కదా. సో అది అండ్ షీ ఈజ్ మై సిస్టర్, బేగ్ సిస్టర్. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అప్పటికే నేను ఆర్డర్ ఇచ్చేసి 10 మినిట్స్ అయింది. సో తొందరగానే ఇచ్చేస్తారు, పెద్ద క్రౌడ్ కూడా ఏం లేదు మాకు అక్కడ. సో అందుకని నేను మాస్క్ కూడా తీస్తాను వీడియో కోసమని, క్రౌడ్ లేదు అనేసి. సో ఆఫ్టర్ దట్ శానిటైజింగ్ అదంతా అయిందనుకోండి, అది వేరే విషయం. బట్ ప్రికాషన్స్ తీసుకోవాలి కదా, మా సిస్టర్ ప్రెగ్నెంట్ కదా. సో ఐ హావ్ టు టేక్ ప్రికాషన్స్ అన్నమాట. సో యా, ఫైనలీ నా చేతిలోకి వచ్చేసింది, అది ఓపెన్ చేయడం అయింది అండ్ నేను తింటున్నాను కూడా. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ మేము షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో ఆ వేలో నేను ఒక వేఫిల్ వేసేసాను కూడా, అంత ఇష్టం నాకు వేఫిల్స్. మనకి ఇచ్చిన తర్వాత ఫుడీ కదా, సో ఆగదు.
టాపిక్ వచ్చామన్నమాట. సో ఏంటి అంటే, వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ సైడ్ హోల్సేల్ షాప్స్ ఉంటాయండి. సో అందరికీ తెలిసే ఉంటుంది, జస్ట్ నేను వెళ్ళిన ప్లేస్ ఇది అని చెప్తున్నాను అంతవరకే. సో అవన్నీ హోల్సేల్ షాప్స్ అన్నమాట, మీకు ఏది కావాలన్నా సరే దొరుకుతాయి. క్రోకరీ ఐటమ్స్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, వాటెవర్ ఏదైనా సరే దొరుకుతాయి. గిఫ్ట్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. సో ఆల్రెడీ ఒకసారి మా సిస్టర్ వచ్చారంట, సో అందుకు ఒకసారి ఇంకొకసారి ట్రై చేద్దాము ఇంట్లో ఏమైనా తీసుకోవడానికి. అంటే నాట్ ఏ ప్లాన్, బట్ ఇంట్లో ఏమేమి కావాలో అనేది మేమేమీ లిస్ట్ రాసుకెళ్ళలేదు. జస్ట్ అక్కడికి వెళ్ళి ఏది నచ్చితే అది క్వాలిటీ చూద్దాము అన్నట్టుగా వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువే కొనుక్కున్నాము ఊహించిన దానికంటే కూడా. బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి అవి కూడా. సో కొనుక్కోవచ్చు, హోల్సేల్ ప్రైజెసే ఉంటాయి కాబట్టి. సో మేమేమేం తీసుకున్నాము అనేది మొత్తం నేను లాస్ట్లో యాడ్ చేశాను, వీడియోలో చూపించాను కూడా. సో టిల్ ద ఎండ్ మిస్ కాకుండా చూసేయండి, ఏమేమి తీసుకున్నాను అనేది చూస్తాను. బై ద వే ఇగ్నోర్ మై వాయిస్, కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉండడం వల్ల వాయిస్ అలా వస్తుంది. సో టిల్ ద ఎండ్ చూసేయండి, ఏమేమి తీసుకున్నాము అనేది కూడా కనిపిస్తుంది. సో ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది అనుకున్నది. మళ్ళీ కార్ ఎక్కేసాం, ఇప్పుడు ఏదైనా లంచ్ టైం అయింది. సో ఏదైనా తినేసి వెళ్దాము అనేసి ప్లానింగ్ లో ఉన్నాము. సో అక్కడికే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కనిపిస్తాను. బేసికలీ ఇక్కడ ఏంటి అంటే, ఇద్దరు ప్రశాంతంగా కూర్చున్నారు బికాజ్ షాపింగ్ అంతా చేసి ఎవరికి ఓపిక లేదు. సో అండ్ ఆల్సో ఏం తినలేదు కూడా. సో నేను ఇరిటేట్ చేయడంలో ఫస్ట్ అనమాట, మా అక్కని, అక్క వాళ్ళ ఇద్దరిని అండ్ మా మమ్మీని. సో అదే కదిలిస్తూ ఉన్నాను అనమాట పక్క నుంచి సరదాగా. సో డల్గా కూర్చున్నారు అనేసి. అండ్ యాజ్ యూజువల్ మా షాపింగ్ అయిపోయింది, అన్నీ వర్క్స్ అయిపోయింది. ఇంకా జస్ట్ అక్కకి లేట్ అయిపోతుంది లంచ్ టైంకి అనేసి మేము టిఫిన్స్ చేయడానికి అనేసి వెళ్తున్నాం అన్నమాట. సో ఆ హోటల్ కూడా తీసాను, చూసేయండి. సో ఈ హోటల్ వచ్చేసి వెల్కమ్ టిఫిన్స్ అండ్ సంథింగ్ పేరు అయితే వెల్కమ్ అని ఉంది. సో పుష్ప హోటల్ సెంటర్కి కొంచెం ముందుకొస్తే ఈ హోటల్ ఉంది. సో టిఫిన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ, ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మా టిఫిన్స్ని లంచ్ టైం అయినా కూడా సరే. సో అవి ఫుల్గా తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో ఈ క్లిప్ వరకు చూసేయండి. సో ఇక్కడ సరదాగా దెబ్బలాడుకుంటున్నాం అన్నమాట, నాకంటే నాకు అనేసి. సో మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇలానే జాలీగా ఉంటామండి, జోయల్గా ఉంటాము అందరం కలిసి. ఎక్కడికి వెళ్ళినా సరే అది ప్రశాంతంగా బయటికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాము మేము. సో అలా జోయల్గా గడిచిపోయింది ఆ రోజు. ఈవెన్ కొంచెం ఓపిక లేనప్పటికీ బాగా ఎంజాయ్ చేసాము. సో నేను పెట్టట్లేదు అని చెప్పాను అనేసి ఒక స్పూన్ దిష్టి కోసం నా అక్కడ చెప్తున్నాను చూడండి, దిష్టి కోసం నా నోట్లో పెట్టింది మా సిస్టర్. Thank you.
సో మేమిద్దరం కలిసి పార్లర్కి వచ్చాము, ఐ మీన్ ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చాము. మమ్మీకి వెనిలా ఫ్లేవర్ అంటేనే ఇష్టం, ఇంకా వేరే ఫ్లేవర్స్ ఏమీ ప్రిఫర్ చేయదు. సో ఎక్కడున్నా సరే ఫస్ట్ వెనిలానే చూస్తుంది, ఇంకా అసలు అది లేకపోతే ఐస్ క్రీమ్ తినడం మానేస్తుంది. సో తన కోసం అనేసి, మేమంటే ఎప్పుడైనా వెళ్తాము, సో తన కోసం అనేసి తీసుకొచ్చాను నేను అమ్మని. సో ఈలోపు వాళ్ళు తినేసి కారులో కూడా కూర్చొని వెయిట్ చేస్తున్నారు. సో మా సిస్టర్ అది వీడియో తీశారు, నేను తీస్తున్నాను, మా సిస్టర్ తీస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, సో మా లంచ్ అయిపోయింది, ఇంకా రిటర్న్ అవ్వడమే అని చెప్తున్నాను. సో ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయాము. సో మా సిస్టర్ వాళ్ళందరూ ఆట పట్టిస్తున్నారనమాట. సో అదేం లేదు, కావాలని చెప్తుంది అన్నట్టు. సో నేను ఆల్రెడీ షూట్ చేశాను, షూట్ చేసినవన్నీ నేను క్లిప్స్ పెడతాను అనేసి నేను చెప్తున్నాను. సో అలా అయితే సో ఇప్పుడే వచ్చాము ఇంటికి. సో టైర్డ్గా ఉంది చాలా. సో బాగా తిరిగేసాం అనమాట, కొంచెం ఎలాగో వెళ్ళాం కదా. సో హోల్సేల్ షాప్స్కి వెళ్తా ఉన్నాం కదా, సో కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవాలి అనేసి వెళ్ళాము అక్కడ దాకా. సో అవి కూడా తెచ్చుకున్నాము. నార్మల్గా ట్రై చేద్దాం, ఎప్పుడూ ట్రై చేయలేదండి అక్కడ. సో అందుకని ఒకసారి ట్రై చేద్దాం ఎక్కడ ఎలా. జస్ట్ ట్రై కోసం అని తెచ్చుకున్నాము. సో అవి మేము ఏమేమి తెచ్చుకున్నాము అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో యా కొంచెం ఆయిలీగా అలా ఉంది, సో ఇగ్నోర్ చేయండి ఫేస్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అండి మేము తెచ్చుకుంది. జస్ట్ ఒక ఐడియా కోసం మీకు ఒక ఐడియా ఇద్దాము మీకు అనేసి జస్ట్ చెప్తున్నాను అంతవరకు. ఫస్ట్ ఇది ఇలా ఉంటుంది, నేను టేస్ట్ చేస్తాను. సో దీనిలో ఒక స్పూన్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న బాక్సెస్ అన్నమాట. ఒకటి అండ్ సేమ్ సైజ్ వేరు. ఇవి టూ తీసుకున్నాము. సో నేను ప్రైజెస్ అన్నీ మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద, చూసేయండి. ఇప్పుడు అంత ఐడియా లేదు. అండ్ దీస్ క్యూట్ క్యూట్ లిటిల్ బాక్స్, ఇవి సిక్స్ తీసుకున్నాం, అంటే సెట్లో వచ్చినాయి ఇవి. లాండ్రీ కోసం అనేసి ఒక ఏమంటారు బ్యాగ్ తీసుకున్నాము. ఇది ఫేస్ ప్యాక్ బ్రష్. సో ఇది ఫేస్ ప్యాక్ బ్రష్, ఇది కూడా తీసుకున్నాను. అంతే, అంతవరకు తీసుకున్నాము. సో యా దట్స్ ద వీడియో ఫర్ టుడే. అండ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఏదైనా కమెంట్ సారీ ఏదైనా సజెషన్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో హిట్ లైక్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.